హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిశ్రీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను మీ అందరితో ఒక యూజ్ఫుల్ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. సో మేబీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే రేషన్ రైస్ తోటి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, చాలా సాఫ్ట్గా హోటల్ స్టైల్లో. సో చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నేను మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నాను అంటే, ఇది మీరు రేషన్ రైస్ కాదు అనుకుంటారేమో అని చెప్పేసి అందులో చేయి పెట్టి చూపిస్తున్నాను. అప్పుడు మనకి తెల్లగా పౌడర్ అంటుకుంటుంది కదా, అందుకని. సో ఇక్కడ నేను ఒక కిలో రేషన్ రైస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం వీటిని చాలా శుభ్రంగా అంటే ఒక 5 టైమ్స్ వరకు పొడి తెల్లగా ఉంటుంది కదా, అదంతా పోయేలాగా అండ్ స్మెల్ ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తాయి మనకి రేషన్ రైస్ అంటే. సో ఆ స్మెల్ అంతా పోయేలాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఒక 5 టైమ్స్ వరకు. ఆ తర్వాత మనం వాటిని అందులో ఉండే నీరుని మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండలో అయితేనే మ్యాక్సిమం బాగా ఎండుతాయి, లేదు అంటే మనం ఫ్యాన్ కింద అయితే కొంచెం కష్టమే అనమాట. నేను ఒకసారి ఉప్పుడు బియ్యంతో ఇలా ట్రై చేశాను హైదరాబాద్లో, మా అమ్మ నేను చేసామన్నమాట. ఎంత బాగా వచ్చాయో, అప్పుడు షన్ను పుట్టాడనుకుంటా, షన్ను పుట్టాకే. సో ఇక్కడ రేషన్ రైస్ చాలా ఉన్నాయన్నమాట ఇంట్లో స్టాకు. సో వీటిని ఏదైనా చేయాలి అన్న థాట్ వచ్చింది నాకు, అందుకని ఇలా ట్రై చేస్తున్నాను. ఊళ్ళో అయితే మనకి ఎండ కావాల్సినంత వస్తుంది అనమాట. సో అది జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్లోనే ఏది కావాలంటే అది చక్కగా ఎండిపోతుంది, లైక్ మన స్కిన్తో సహా అనమాట. సో ఇక నేను వీటిని ఇలా ఎండబెట్టేసుకున్నాను. ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఒక 3 అవర్స్ అలా ఎండబెట్టుకుంటే బాగా ఈజీగా రవ్ అవుతాయి అన్నమాట మనకి. సో ఆఫ్టర్ 3 అవర్స్ ఇవి ఇంత తెల్లగా చక్కగా నిగనిగలాడుతూ వచ్చాయి. అండ్ మనం ఇలా గుప్పిడి గట్టిగా కనుక పట్టుకున్నట్లయితే అవి బ్రేక్ అవుతున్నాయి అన్నమాట రైస్. సో అలా ఎండితే బాగా పర్ఫెక్ట్గా ఎండినట్టు, ఎలాంటి మాయిశ్చరైజర్ లేకుండా. ఈ రైస్కి ఒక్కొక్క చోట ఒక్కొక్క నేమ్ ఉందన్నమాట. మన ఆంధ్రాలో అయితే రేషన్ రైస్ అంటాము, అండ్ రాయలసీమ అటు సైడ్ వచ్చేసి పచ్చి బియ్యం అంటారు, అండ్ తెలంగాణలో వచ్చేసి దొడ్డు బియ్యం అంటారు అన్నమాట. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క నేము, బట్ రైస్ అయితే సేమ్ అన్నమాట అన్ని చోట్ల. ఇక నేను వీటిని రవ్వ చేయడానికి రెడీ చేస్తాను. ఒక నీట్గా ఉన్న చున్నీ తీసుకున్నాను, దాని మీద ఇది తిరగలే అంటారనమాట, లేకపోతే ఇసురు రాయి అని కూడా అంటారు, చాలామంది తెలిసే ఉండిద్ది. దీంట్లో మనం ఆ బియ్యాన్ని పోస్తూ ఇసురుతూ ఉన్నామంటే మనకి రవ్వ వస్తుంది అనమాట. బాగా ఫాస్ట్గా తిప్పామంటే లావు రవ్వ వస్తుంది, కొంచెం స్లోగా ఎక్కువ బియ్యం వేస్తా తిప్పాము అంటే సన్న సన్నగా వస్తుంది అనమాట. మనం దేనినైనా పప్పు చేయాలి అనుకుంటే కందిపప్పు పెసరపప్పు అలాంటివి, అప్పుడు కూడా స్లోగా తిప్పాలి. దీన్ని గట్టిగా ఫాస్ట్గా తిప్పామంటే అది పిండైనా అవుతుంది, లేదంటే గింజలు అలాగే బయటకు వచ్చేస్తాయి అనమాట ఫోర్స్కి. సో ఇక నేను ఇలాగ వేసుకుంటూ తిప్పుతూ ఉన్నాను. 1-3 టైమ్స్ అలా చేసిన తర్వాత మనకి లైట్గా రవ్వ రావడం బయటికి స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే లోపల అవన్నీ పిండిగా అయిపోతుంది కదా రవ్వలాగా. సో ఇలా తిప్పేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటిది లేదు అంటే మనకి టౌన్లో ఉండదు, మ్యాక్సిమం మిక్సీలో పట్టేసుకోవచ్చు అనమాట. మిక్సీలో పట్టేసి జల్లిచ్చామంటే పిండి సపరేట్ అయిపోతుంది, రవ్వంతా బయ ఒక సైడ్కి వచ్చేస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను హైదరాబాద్లో ఉంటే మిక్సీలో పట్టేసుకుంటాను, ఇక్కడ నేను నాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా నా రవ్వ అంతా రెడీ అయిపోయింది. చివరిలో ఎక్కడైనా మనకు కొంచెం లావుగా ధరులు అమ్మిటి అంటారు కదా, సో అంచుల వెంబడి కొంచెం లావుగా ఉన్నదాన్ని మళ్ళీ వేసి తిప్పుకోవచ్చు అనమాట. బట్ నాకేం అవసరం లేదనిపించింది, మా అత్తయ్య చెప్తుంటే వేసాను కానీ 1-2 టైమ్స్ అలా చేశాక ఇంకా అవసరం లేదు బాగా వచ్చింది అనిపించింది, ఇక స్టాప్ చేసేసాను వేసరడం. అండ్ ఇక్కడ నేను లా వేసుతామంటే ఇంకో చెయ్యి ఆడాను కదా, సో మా అత్త అనమాట నేను కష్టపడుతుంటే చూడగలదా మరి వచ్చేసింది చేసేయడానికి. అప్పటి నుంచి అక్కడ కూర్చొనింది, నేను వద్దులే అని చెప్పి విసిరనివ్వలేదన్నమాట. సో ఇక్కడ చూసారు కదా నేను జల్లిస్తున్నాను, అంటే లైట్గా పిండి అయితే వస్తుంది అనమాట దీంట్లో నుంచి. మనం డైరెక్ట్గా ఇలాగే పోసేసుకున్నాము అంటే ఇడ్లీలు గట్టిగా రాళ్ళలోకి వచ్చేస్తాయి. సో ఇలా జల్లించడం వల్ల సాఫ్ట్గా ఉన్న పిండి అంతా సపరేట్ అయిపోయి రవ్వ సపరేట్గా వస్తుంది. సో అప్పుడు రవ్వను యూజ్ చేసుకుంటే అవి బాగా పఫీగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఈ పిండి మొత్తాన్ని నేను కింద ఇలా వేస్ట్గా వచ్చింది కదా, ఈ సాఫ్ట్గా ఈ పిండిని నేను ముగ్గులో కలిపేసాను అనమాట, సో చీమలు అలాంటివి తింటాయనేసి. అండ్ ఇక్కడ మన రవ్వ అయితే సపరేట్ అయిపోయింది చూసారు కదా. సో నేను కొంచెం లావు రవ్వ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో సాయిదర్శిని మా ఫేవరెట్ హోటల్ మా ఇంటి దగ్గర హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళాము అంటే మేము ఇడ్లీ ఆర్డర్ చేసుకుంటాము, చాలా బాగుంటాయి అనమాట. అంటే లావు రవ్వతో చేస్తారు, చాలా పఫీగా పెద్ద పెద్ద ఇడ్లీలు వస్తాయి. సో అలా చేయాలి అని చెప్పేసి నేను ఇలా కొంచెం లావు రవ్వలాగా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు సన్నగా కావాలంటే ఇంకొకసారి ఇసిరితే సన్నగా వస్తుంది. సో ఎంత తెల్లగబ్బలే ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని కలిపేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. నేను 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాస్ రవ్వ వేసాను, అంటే కొంచెం లావు రవ్వ కాబట్టి సన్నగా ఉంటే 3 గ్లాసెస్ వేస్తే సరిపోతుంది. 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాస్ రవ్వ తీసుకుని దీనిని కూడా 1 అవర్ నానబెట్టిన తర్వాత మినపప్పు రుబ్బేసి 2 కలిపి పెట్టాను.
ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నా బ్యాటర్ అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, బాగా పొంగింది కూడా. సో ఇది నా ఇడ్లీ బ్యాటర్. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పాత్రలోకి వేసేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో మీకు కనుక నచ్చిందా ఈ ఐడియా, నచ్చితే అలాగే మీకు ఇంతకుముందు తెలుసా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీరు కూడా ట్రై చేసి రెసిపీని మీకు ఎలా అనిపించిందో నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అండ్ మా హస్బెండ్కి అయితే టేస్ట్ చాలా బాగా నచ్చింది, బట్ ఇవి వేడివేడిగా తింటేనే చాలా బాగున్నాయన్నమాట. టేస్ట్ మాత్రం నార్మల్ ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీనే చాలా చాలా బాగుంది. ఇక్కడ మేము మా ఇడ్లీలు కుక్ అయిపోయాయి, ఇక సర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట. పల్లీ చట్నీ, టమాటో పచ్చడి అండ్ కరివేపాకు పొడితోటి వేడివేడిగా ఇడ్లీ తినేస్తున్నాము. చాలా బాగున్నాయి ఇవి. ఇక నేను మీకు దగ్గరగా ఇవి పట్టుకొని చూపించడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఎంత కాలిపోతున్నాయంటే అప్పుడే స్టవ్ మీద తీసాను అన్నమాట. సో మనం ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ఎన్నో ట్రై చేద్దాం, నేర్చుకుందాం, మీ అందరితో షేర్ చేసుకుందాం. సో మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మన ఇడ్లీ చూసారు ఎంత పఫీగా ఉందో, చెయ్యైతే బాగా కాలిపోతూ ఉంది. సో ఇది వాళ్ళ వీడియో, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.